నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గోరుముద్దల టీం తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నపిల్లలకి పెట్టే ఆహారంలో స్నాక్స్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా చక్కటి స్నాక్స్ చేసుకుంటున్నాం, అది కూడా సింపుల్ సింపుల్ స్నాక్స్, చాలా పోషకాలు చక్కగా ఉండేటట్టుగా. ఎస్పెషల్లీ పిల్లలకి మాల్ న్యూట్రిషన్ రాకుండా ఆ స్నాక్ టైంలో ఆ పోషకాలని భర్తీ చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని స్నాక్స్ చేసుకుంటున్నాం. ఐఎమ్ షూర్ మీరు కూడా ఈ స్నాక్స్ ఇంట్లో ట్రై చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. సో ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి చక్కగా నోరు తీపి చేసుకోవటానికి ఒక చక్కటి స్వీట్ స్నాక్ మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ బొండా. రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ బొండాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బియ్యం పిండి, గోధుమ పిండి, పంచదార, బేకింగ్ సోడా, శొంఠి పొడి, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనం వీటిని రెడీ చేసేసుకోవటమే. చాలా సింపుల్ చేయటం కూడా, ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. పిల్లలు మాత్రం దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చక్కగా స్పాంజీగా చక్కగా ఉంటాయి కాబట్టి. బోండా కానీ స్వీట్గా ఉంటుంది. సో మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. సో ఫస్ట్ బియ్య పిండి, నెక్స్ట్ గోధుమ పిండి. మామూలుగా బోండా అంటే ఏంటంటే మైదా పిండితో చేస్తూ ఉంటారు, ఇక్కడ ఏంటంటే నేను గోధుమ పిండి ఉపయోగించాను. సో రెండు సీరియల్స్ ఉన్నాయి, రెండు ధాన్యపు గింజలు పిండి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే బియ్యం పిండి, ఒకటి ఏంటంటే గోధుమ పిండి. ఈ రెండు కూడా మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. అంటే మనకి రోజువారీలో మొత్తం దినచర్యలో మనకి వచ్చేటువంటి క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీటి నుంచే వస్తాయి. అంటే ధాన్యపు గింజల నుంచే మనకి క్యాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ చాలా మనకి మంచివి అన్నమాట. అంటే ప్యూర్ షుగర్ నుంచి, ప్యూర్ స్వీట్స్ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ అవి మనకి ఏంటంటే బి వైటమిన్స్ అవి కలిపి ఉండవు కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్ అనేది అయిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి షుగర్స్ అవన్నీ తగ్గించమని మేము చెప్తూ ఉంటాము. అయితే దీని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ అంటే ధాన్యపు గింజల నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మొత్తం రోజువారీ పనులన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. మామూలుగా డే టు డే యాక్టివిటీస్, మామూలుగా మనం మన బాడీలో ఫంక్షన్స్ అవన్నిటికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే వాళ్ళ పెరుగుదలకి చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలరీస్ అనేవి చాలా హై రిక్వైర్మెంట్ ఉంటుంది పిల్లలకి. సో పిల్లలకి ఎప్పుడు కూడా క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది చేయకూడదు. ముఖ్యంగా పెరుగుతున్నప్పుడు 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ పిల్లల లోపల చక్కగా పెరుగుతూ ఉంటారు. ఆ టైంలో మనము మంచి క్యాలరీస్, మంచి ప్రోటీన్, అంటే మంచి అంటే ఇక్కడ ఏదో సపరేట్ క్యాలరీస్ అని కాదు, సమృద్ధిగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఇచ్చే ఆహారంలో క్యాలరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రోటీన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ రెండు ప్రోటీన్ ఎనర్జీ ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటామన్నమాట, ఎంత మనం ఆహారం చక్కగా పెడుతున్నా కూడా ఈ టైంలో 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపల పిల్లలకి ఏంటంటే కొంచెమైనా సరే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి స్నాక్స్ మనము ఈవినింగ్ టైంలో చేసి పెట్టవచ్చు. సో నేను బియ్యం పిండి, గోధుమ పిండి ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే వంట సోడా కొంచెం, ఒక్క లెస్ దెన్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది స్మూత్నెస్ రౌండెడ్గా రావడానికి బాగా ఉపయోగపడుతుంది, తర్వాత పఫీగా వస్తాయన్నమాట. సో ఫస్ట్ వంట సోడా వేసేసి ఫస్ట్ కొంచెం ఇలా కలిపేసుకోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే వీటిని వంట సోడాతో కలిపి పిండి జల్లెడతో పిండి జల్లించినట్టుగా జల్లించేసుకోవచ్చు అనమాట, బాగా మిక్స్ అవ్వటానికి అనేసి. అందుకని ఫస్ట్ వంట సోడా వేసేసి కలిపేసుకోవాలి.
నెక్స్ట్ ఏంటంటే షుగర్, సరిపడ్డ షుగర్ యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ శొంఠి పొడి, అంటే డ్రై జింజర్ అన్నమాట. డ్రై జింజర్ ఏం చేస్తుంది, మనకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆ స్వీట్నెస్, ఆ డ్రై జింజర్. తర్వాత బియ్యపిండి, గోధుమ పిండి ఇవన్నీ కలిస్తే చాలా చక్కటి ఫ్లేవర్ మనకి వస్తుంది. సో డ్రై జింజర్ యాడ్ చేశాను. మామూలుగా అంటే ఫ్రెష్ది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎలాగా కలుపుతాం కాబట్టి. కానీ బాగా స్మూత్గా కలుపుకొని చేసుకోవాలి. కానీ శొంఠి పొడిలో ఉన్నటువంటి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ అల్లంలో ఉన్నటువంటి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో శొంఠి పొడి ఇక్కడ చాలా బాగుంటుంది. సో అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుని బ్యాటర్ లాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా కరిగిపోవటానికి, లేకపోతే మనం డైరెక్ట్గా షుగర్, ఇప్పుడైతే నేను డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసేసాను, ఫాస్ట్గా ఈజీగా కరిగిపోవాలంటే షుగర్ పౌడర్ ఉపయోగించుకోవచ్చు. చక్కటి స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకుని, అంటే మనము డ్రాప్స్ డ్రాప్స్ లాగా ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి ఆ విధంగా పడేటట్టుగా మనము బ్యాటర్ కలుపుకోవాలి. సో పిండి చక్కగా నానిపోయింది మనకి, ఇక్కడ ఒక 5 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఈ గోధుమ పిండి గురించి, తర్వాత బియ్యం పిండి గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎనర్జీ వచ్చేది అని చెప్పాను, కానీ దాంట్లోంచి ప్రోటీన్ కూడా వస్తుంది. సో మంచి అమినో యాసిడ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఈ రెండు కూడా, గోధుమ పిండి కానీ అలాగే బియ్యం పిండి కూడా. మనకి ఎనర్జీ మనం ఆహారంలో తీసుకున్నప్పుడు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే, ఆ ఎనర్జీ చక్కగా మనకు ఉపయోగపడాలంటే బి వైటమిన్స్ అనేవి చక్కగా ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే ఇలాగా హోల్ వీట్ ఆట, అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి పిండులు మనం ఎప్పుడైతే తీసుకుంటామో, దాని నుంచి మనకి ఏమొస్తాయంటే బి వైటమిన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే బియ్యం పైన ఉన్నటువంటి సన్నటి పొర ఏదైతే ఉందో దాని మీద కూడా బి వైటమిన్స్ అనేవి ఉంటాయి. అన్ని బియ్యంలో, అంటే వైట్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్ ఉంటుంది, ఈ రైసులు అన్నిట్లో మనకి ఏంటంటే తక్కువ పాలిష్ ఉన్నటువంటి రైస్లోంచి బి వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా మనకి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుందంటే ఈ బి వైటమిన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అందుకని చాలామంది ఏం చెప్తారంటే ఒక బి విటమిన్ టాబ్లెట్ వేసుకోండి అనేసి అంటూ ఉంటారు. బి విటమిన్ టాబ్లెట్ వేసుకునే కంటే న్యాచురల్గా మనకి వచ్చేటువంటి బి వైటమిన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక మంచి కాంపౌండ్ సిస్టంలో వస్తూ ఉంటాయి కాబట్టి అవి మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనకి దానిపు గింజల నుంచి ఎనర్జీ ప్రోటీనే కాకుండా మనకి దాని నుంచి బి వైటమిన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లల పెరుగుదలకి, పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ బాగా చక్కగా డెవలప్ అవ్వటానికి, ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి ఇవి బాగా ఉపయోగపడతూ ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, జస్ట్ మనము చూద్దాము. చక్కగా పిండి కూడా చక్కగా ఊరి రెడీగా ఉంది. రైట్. సో మనం ఇలా చిన్న చిన్న డ్రాప్స్ కింద వేసేసుకుంటే వాళ్ళు, పిల్లలు చిన్న చిన్న చేతులతో చక్కగా తినేస్తూ ఉంటారు. మోస్ట్ సింపుల్ ఈజీ స్నాక్, ఎనీ టైం చేసేయచ్చు ఇది. జనరల్గా మన దగ్గర గోధుమ పిండి, షుగరు అలాగే బియ్య పిండి కూడా ఉంటుంది. మోస్ట్ సింపుల్ అన్నమాట. సో మంచి స్మెల్ వస్తుంది, స్వీటిష్ స్మెల్ వస్తుంది. అలాగే చూడటానికి చక్కటి గోల్డెన్ కలర్లో నైస్ రౌండ్ బాల్స్ కింద రెడీ అయిపోయినాయి. నైస్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా, ఇవి సర్వ్ చేసేసుకుందాం. ఇంకా తీసేయచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను, అందులో సర్వ్ చేసుకుందాం.
చక్కటి రౌండ్ స్వీట్ బోండాస్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఏం చేస్తామంటే కొంచెం అంత షుగర్ తీసుకుని ఊరికనే పైనలాగా గార్నిష్ చేసుకుందాం అన్నమాట. ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఏదో కొత్త స్వీట్ లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడక్కడ ఆ షుగర్ షైన్ అవుతూ ఉంటుంటే ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. సో చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం యాడ్ చేస్తే ఏంటంటే చూడటానికి చక్కగా ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనం చేసిన మనం ఎంత ఆహారం చక్కగా చేసి పెట్టామో వాళ్ళు తినడానికి బాగుంటుంది అన్నమాట. రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ బోండా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. స్వీట్ బోండాకి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి, గోధుమ పిండి, పంచదార, బేకింగ్ సోడా, సొంటి పొడి, నూనె. తయారు చేయే విధానము, ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, గోధుమ పిండి, వంట సోడా, పంచదార, సొంటి పొడి, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బోండాలాగా వేసుకుని బాగా వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పంచదారతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ బోండా రెడీ. చూసారు కదండి రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ బోండా, చాలా చక్కటి స్నాక్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజున మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.